రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా కరోనా వైరస్ దరిచేరకుండా నివారించవచ్చని, ఇందుకోసం బలవర్ధకమైన ఆహారంతో పాటు యోగాసనాలు ఎంతో ఉపయోగపడతాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను ఇంట్లో ఉండే తరిమేయవచ్చని సూచించింది. ఇందుకోసం ఆయుష్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. చాలా సులువైన, నిత్యం అందుబాటులో ఉండే ప్రక్రియల ద్వారా వీటిని పాటించవచ్చని ఆయుష్ మార్గదర్శకాల్లో తెలిపింది. కోవిడ్-19 వైరస్కు మందు కనుగొనేందుకు మరింత సమయం పడుతుందని, ఖర్చు కూడా అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే వెల్లడించారని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ వివరించింది. కరోనా కట్టడి కోసం తీసుకునే జాగ్రత్తలతో పాటు దవాఖానాలు, ఇండ్ల వద్ద గాలిని పరిశుద్ధి చేసే యంత్రాలను ఉపయోగించాల్సిన అవసరం ఉందని, దీనిలో భాగంగా రీయూజబుల్ మాస్క్లను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియను పరిశీలిస్తున్నామని ఆయుష్ పేర్కొన్నది. ఆయుష్ విడుదల చేసిన మార్గదర్శకాలు ఒకసారి చూద్దాం. రోజంతా గోరువెచ్చని నీటిని తాగడం శ్రేయస్కరం. 30 నిమిషాల పాటు యోగా చేయాలి. ప్రాణాయామం చేస్తే మరీ మంచిది. రోజువారీ ఆహారంలో పసుపు, జీలకర్ర, ధనియాల పాలు వీలైనంత ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. వీటి వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుందని అధ్యయనంలో తేలింది. ఉదయం 1 టీ స్పూన్ చ్యవన్ప్రాష్ తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారి కోసం మార్కెట్లో షుగర్లెస్ చ్యవన్ప్రాష్ కూడా అందుబాటులో ఉంది. తులసి ఆకులు, దాల్చిన చెక్క, నల్లమిరియాలు, ఎండు శొంఠి, ఎండు ద్రాక్ష మిశ్రమంతో కూడిన హెర్బల్ టీ ప్రతిరోజు 2 సార్లు తాగాలి. దీనికి బెల్లం, నిమ్మరసం కూడా జోడించుకోవచ్చు. వేడి పాలల్లో కానీ, వేడి నీటిలో కానీ పసుపు వేసుకొని 2 సార్లు తాగాలి.